ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఇప్పుడు మొన్న మళ్ళీ మేము ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తాము. పవన్ కళ్యాణ్ ఆయనకి ఏం తెలుసండి, ఆయనకి రాజకీయాల గురించి ఏం తెలుసు? ఏం తెలుసు? సినిమాలో యాక్ట్ చేసుకోవాలి కానీ రాజకీయాల్లోకి వచ్చి నేను అచ్చేస్తాను ఇచ్చేస్తాను అంటే చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా ఎక్కువ చెప్పాడండి. ఏం చేశాడు ఇప్పుడు ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు చేసి మా అందరిని ఆనందపడుతుంటే చూడలేక అవి కూడా మేము చేస్తామని అంటున్నారండి. నిజంగా అసలు ఆ గవర్నమెంట్ వచ్చిందంటే పతనమే తెలుసా అండి? ఏమి ఇవ్వరండి. ఎప్పట్లాగే మామూలుగా మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరగాలి, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి, ప్రతి చోటుకి తిరగవలసిందే. ఈరోజు అసలు మేము ఇల్లు గడప మా కాళ్ళు కూడా లాగుతుంది ఇంట్లో కూర్చుని, బయటికి వెళ్ళడానికి మాకేం ఆస్కారం లేదు, అన్నీ మా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఏదైనా పథకాలు ఇస్తున్నారంటే వాలంటీర్స్ అందరూ పరిగెట్టుకొచ్చి మా దగ్గరికి వచ్చి అమ్మాయి ఇది వచ్చింది మీరు పెట్టుకోండి అని చెప్తున్నారండి. ఇవన్నీ ఎవరు చేశారండి? ఇప్పుడు అన్నీ ఆ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఇవన్నీ చేసింది. అసలు అన్నా 2014 ఏమో చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు, 2019 ఆడు పెద్ద ఎదవా ఆడితే ఏం చేస్తా నేనే సింహం అన్నాడు, మళ్ళీ ఇప్పుడు బొత్తు పెట్టుకుంటున్నాడు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క అడిగేసి ఉండి ఆడిని నమ్ముతారన్న, ఆడికే క్లారిటీ లేదు, ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం క్లారిటీ ఉంటుంది అన్న. ఏడిసాడు అన్న ఆడి మొహం, ఆడే ఏడిసాడు అన్నాడు. ఇంకొప్పుడు 1000 కోట్లు ఇచ్చి ఇప్పుడు సపోజ్ జగన్ అన్న వచ్చి 1000 కోట్లు ఎత్తానంటే మళ్ళీ ఆడికే సపోర్ట్ చేస్తాడు ఆడు, ఆడి మాటలు మనకు లెక్క ఏంటన్నా? ఎందుకు చేయడు? ప్యాకేజీ ఇవ్వమని చెప్పు, రాత్రి రాత్రి మారిపోతాడు. నిన్నే కదా అన్నాడు సెంట్రల్ జైలుకి వచ్చి మీరు బాగా పాలన చేస్తే నేను మీకే సెల్యూట్ కొడతాను, మీదేమీ లేదు అని చెప్పి. ఓన్లీ ఆ జనసేనలే వ్యతిరేకిస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్లో 75% ఎవరు కూడా వ్యతిరేకత లేదన్న. 2024లో కూడా జగన్ అనే సీఎం అది గుర్తుపెట్టుకోండి అన్న. అని ఒక్కసారి ఆలోచించు, ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా, ఏ రోజున ప్రభుత్వ పథకాలు ఇలా పెట్టాడన్న. ఇప్పుడు మా జగన్ అన్న కాపీ పెట్టి ఇంటికి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే నెలకు 1500 అంటున్నాడు, అమ్మ కూడా అంటున్నాడు, గ్యాస్ బండ్లు అంటున్నాడు. ఏ ఇంతకుముందు ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? అది ఒక్కసారి ఏమంటారంటే పొత్తుతో వచ్చి ఖచ్చితంగా జగన్మోహన్ గద్దలు తీస్తామని మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చే ఎలక్షన్ లో కూడా పొత్తుతోనే వచ్చారు, సింగిల్ గా అయితే రాదు కదా. అవును, ఫస్ట్ రాగా అని ఫస్ట్ కలిసింది ఎవరితోటి? మా ఫస్ట్ కలిసింది ఎవరితోటి? చంద్రబాబుతోటే కదా. ఇప్పుడు పొత్తు ఏముంది? ఇప్పుడు అప్పుడు కలవలేదు, ఇప్పుడు కలిశాను అంటే అనుకోవచ్చు. అప్పుడు కలిశారు, ఇప్పుడు కలిశారు. 2019 రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే కలుస్తున్నాను చెప్పేసి మాట్లాడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేస్తాక ఏం చేస్తున్నారు? డబ్బేమని తినేస్తున్నారా? ఎవరికి ఏమి ఇవ్వట్లేదా? పథకాలు అన్ని ఇవ్వడం నాశనం చేయడమా? చెప్పండి, అన్ని ఇవ్వడం నాశనం చేయడమా? అంటే 16 నెలల జైల్లో కూర్చున్న వ్యక్తిని సీఎం చేయడం మన పొరపాటు అనేది మాట్లాడతాం. అంటే ఈయన సీఎం చేయడం ఈయన న్యాయమా? ఒక దిక్కునేమో ఒక మాట, ఇంకో దిక్కుకి వచ్చేసరికి ఇంకో మాట. ఏ మాట మాట్లాడాడో ఆయనకే గుర్తుండదు కదా, గుర్తులేని ఆయనకి రాష్ట్రాన్ని ఎలా చెప్తారు ఎవరైనా సరే? ఒక దిక్కున ఒక మాట మాట్లాడుతున్నాము అని అంటే అది గుర్తుంటే ఇంకో దిక్కున ఆ మాట మాట్లాడడం. అక్కడేమో వాడది వాడిది అంటాడు, ఇక్కడికి వచ్చి వాడు దేవుడు, వాడు ఏంటి వాడే నా దేవుడు అంటాడు. అవునా? ఆయన గుర్తు లేదు, ఏం మాట్లాడుతున్నాడు ఏంటి ఆయన గుర్తు ఉండట్లేదు. ఎక్కడైనా చూపిస్తే మంచిది చెప్పాలి అని అంటే.